ముందుగా ఈ కార్యక్రమానికి పిచ్చేసినటువంటి కులిని చూశారు. అసెంబ్లీలో మరి ఏదైతే బిల్ పాస్ చేశారో ఆ అంశానికి సంబంధించి ఈరోజు మేము మాట్లాడడానికి ముందొచ్చాం. ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకు ముందుగా మా మహిళలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే ఆయన పాలన పట్ల, ఆయన పేద ప్రజల పట్ల, ముఖ్యంగా మహిళా సాధికారతకు కేవలం ఎలక్షన్ ముందు చాలామంది మాటలు ఇస్తూ ఉంటారు. మహిళల ఓట్లతో అధికారాన్ని పొంది ఎలక్షన్లు అయిపోగానే మరి మహిళలను పక్కన పెట్టి కేవలం వాళ్ళని ఒక ఓటర్లుగా తప్ప వాళ్ళకున్నటువంటి నైపుణ్యాన్ని కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి మాట కానీ నిలబెట్టుకోలేని పరిస్థితి 2014 నుండి 2019 వరకు చూసాం. మరి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు ఏదైతే మాట ఇచ్చారో ప్రతి మాటని నిలబెట్టుకుంటూ ఆయన పాలనకు ఒక మార్కుగా మరి ఈరోజు మనం చూడొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మరి ఈ రాష్ట్రంలో సగ బాగు ఉన్నటువంటి మా మహిళలందరికీ కూడా ఒక మంచి అవకాశం, కష్టపడే వాళ్ళందరికీ కూడా 50% నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం ద్వారా మరి మహిళల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని కానివ్వండి, వాళ్ళ కష్టాన్ని కూడా గుర్తించినటువంటి అవకాశం ఈరోజు మా అందరికీ లభించిందని చెప్పేసి మేమైతే తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మహిళలకి నామినేటెడ్ వర్క్స్లో కూడా 50% మరి ఇస్తానడం కూడా, దానికి కూడా బిల్ పెట్టడం మరి నిజంగా కూడా ఈ రాష్ట్ర మహిళలందరూ కూడా హర్షం చేస్తున్నారని చెప్పి హర్షం వ్యక్తం చేస్తున్నారనే విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మొదట అడిగే ఆయన క్యాబినెట్ కూర్పు మహిళలకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఆయన క్యాబినెట్ కూర్పు ద్వారా మహిళల పట్ల ఆయనకి ఎంత గౌరవం ఉందో, మహిళా సాధికారత అంటే ఏమిటో మరి ఆయన చూపించారు. కాబట్టి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద ఈ 2 నెలల్లోనే ఆయన ఏ స్థాయిలో ఆయన పరిపాలిస్తారో మా అందరికీ కూడా ఇప్పటికే అర్థమైంది. 2019 నుండి ఇంకొక 20 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని ఏలేటువంటి పూర్తిక నైతిక హక్కు కేవలం ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకులకు మాత్రమే ఉందన్న విషయాన్ని చెప్పడం చాలా గర్వంగా ఉందని చెప్పేసి మేమైతే భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూసుకుంటే ఈ రాష్ట్రంలో పేద తల్లులు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా విశాఖపట్నంలో చాలా స్లమ్స్ ఉన్నాయి. పిల్లల్ని చదివించుకోలేక గవర్నమెంట్ స్కూల్స్లో వాళ్ళు చదివించినప్పటికీ కూడా ఆ గవర్నమెంట్ స్కూల్స్లో పుస్తకాలు కొనలేకో, వాళ్ళకి మంచి చదువుని ఇవ్వలేకో, లేకపోతే పౌష్టిక ఆహారాన్ని ఇవ్వలేకో చాలామంది తల్లులు మరి పిల్లల్ని స్కూల్కి పంపించకపోవడం వల్ల చాలామంది బాల కార్మికులుగా మరి ఈరోజు మనం పిల్లలు మనం చూస్తూ ఉన్నాం. అన్నిటి పథకాల కన్నా గొప్ప పథకం తల్లిగా నేనైతే అమ్మఒడి పథకాన్ని మరి పూర్తిగా మేమైతే స్వాగతిస్తూ ఉన్నాం. సంవత్సరానికి 15,000 అంటే చాలామంది తల్లులు మరి పిల్లల్ని తప్పకుండా స్కూళ్ళకి పంపించి, అది కూడా మేనిఫెస్టోలో ఇంటర్ వరకు అని అన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పనప్పటికీ కూడా మేనిఫెస్టోలో ముందు చెప్పలేని పథకాన్ని కూడా మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్ వరకు పెంచడం ఈ రాష్ట్ర మహిళలు తల్లులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాగే వైఎస్ఆర్ చేయూత పథకం కింద మరి 75,000 రూపాయలు ఇవ్వడం, ముఖ్యంగా చూసుకున్నట్టయితే చాలామంది మహిళలు ఈరోజు అన్న జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర సమయంలో ముఖ్యంగా మద్యపానం మీద అనేటువంటి సమస్యలు, మద్యపానం తీసేస్తే వాళ్ళ జీవితాలు ఎలా బాగుపడతాయని మరి అన్నదే అన్నకు చెప్పుకునే సందర్భాల్లో దఫతఫాలుగా మరి మద్యపాన నిషేధం కూడా మరి అన్న ప్రకటించడం, మహిళలందరూ కూడా దాన్ని స్వాగతించి అన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసి ఈరోజు ముఖ్యమంత్రిని చేశారు. దానికి తగ్గట్టుగా ఆయన ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకి అనుగుణంగా ఈరోజు ఆయన పాలన మనందరం చూస్తున్నాం. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా మునుపటి ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు గారి పసుపు కుంకుమ కింద ఎలా ప్రజల్ని ముఖ్యంగా మహిళలను ఎలా మోసం చేశారో ఇప్పటి ముఖ్యమంత్రి యువకుడు ఈ రాష్ట్ర ప్రజల యొక్క కష్టాలని స్వయంగా పాదయాత్ర ద్వారా చూసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మరి ఈ 2 నెలల్లో బేరేజ్ వేసుకుంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుండెల మీద చేతులు వేసుకొని సంతోషంగా ఉండొచ్చు. ఎందుకంటే ఇంకా అన్న పరిపాలనని మనం చూడాల్సిన అవసరం ఉంది. తప్పకుండా కూడా మహిళలందరి తరఫున పేద బడుగు బలహీన వర్గాలు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలుస్తారని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి మా విశాఖపట్నం మహిళా విభాగం తరఫున అన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఈ 50% రిజర్వేషన్ మాకు ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.